హాయ్ వెల్కమ్ టు నాస్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి విద్యా విధానంలో చాలా రెవల్యూషనరీ చేంజెస్ని తీసుకురాబోతుంది దీంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో చాలా చాలా మార్పులు రాబోతున్నాయి దీంట్లో భాగంగానే సిబిఎస్ఈ అఫిలియేషన్ అనేది జరుగుతుంది రాష్ట్ర విద్యా ఏదైతే ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఉందో ఆ పాఠశాల విద్యాశాఖని పూర్తిగా రద్దు చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ని సిబిఎస్ఈకి అఫిలియేషన్ చేస్తున్నారు దీంతో రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాల విద్యాశాఖ ఇక మనుగడ అనేది ఉండదు దీనికి సంబంధించి ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ప్రజెంట్ చేస్తాను వీడియోని చివరి వరకు చూడండి ఇది ప్రతి పేరెంట్ ప్రతి స్టూడెంట్ కూడా తెలుసుకోవలసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది కేవలం ఒక సెగ్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్కి సంబంధించింది కాదు ఇది అందరూ కూడా తెలుసుకోవలసిన స్టూ విషయం అంటే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ కూడా తెలుసుకోవలసినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం ప్లీజ్ బీ స్టే ట్యూన్ విత్ అజ్ రాష్ట్రంలో పాఠశాలలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు దానికి తగ్గట్టు దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను రాష్ట్ర విద్యాశాఖ ప్రారంభించింది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విద్యాశాఖ సిబిఎస్ఈకి అఫిలియేషన్ కోసం ఒక వెయ్యి తొంభై రెండు కాలేజీ ఒక వెయ్యి తొంభై రెండు స్కూల్స్ని ఎఫిలియేషన్ కోసం దరఖాస్తు చేసుకుంది ఆ ఒక వెయ్యి తొంభై రెండు స్కూల్స్ అఫిలియేషన్ని సిబిఎస్ఈ ఇచ్చింది అంటే మొదటి దశలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా ఒక వెయ్యి ఎనభై రెండు తొంభై రెండు స్కూల్స్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిబిఎస్ఈ అఫిలియేషన్ని కోరింది దానికి సిబిఎస్ఈ అఫిలియేషన్ ఇవ్వటం జరిగింది అయితే ఈ యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న విధానం ఏంటంటే ఈ విద్యా సంవత్సరం నుంచి అంటే రెండు వేల ఇరవై ఒకటి విద్యా సంవత్సరం నుంచే ఎనిమిదో తరగతి నుంచి సారీ ఏడవ తరగతి నుంచి ఈ సిబిఎస్ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలి అనుకుంది కానీ ఈ ఎఫిలియేషన్ ప్రాసెస్ అనేది కొంచెం లేట్ అవ్వడంతో ఈ విద్యా సంవత్సరం నుంచి కాకుండా వచ్చే విద్యా సంవత్సరం అంటే రెండు వేల ఇరవై రెండు నుంచి ఏ విద్యా సంవత్సరం ఆ విద్యా సంవత్సరం నుంచి ఎనిమిదో తరగతి ఎనిమిదో తరగతి మొదట సిబిఎస్ఈ విధానం అనేది ప్రారంభం కాబోతుంది అంటే ఈ విధంగా రెండు వేల ఇరవై రెండు ఎనిమిదో తరగతి రెండు వేల ఇరవై మూడు తొమ్మిదో తరగతి రెండు వేల ఇరవై నాలుగు పదవ తరగతి ఈ విధంగా సంవత్సరానికి ఒక తరగతిని పెంచుకుంటూ పోయి మొత్తం పదవ తరగతి వరకు ఎనిమిది నుంచి పది తరగతులు కాకుండా మిగిలినటువంటి లోవర్ సెక్షన్ లోవర్ క్లాసెస్ అంటే ఏడు ఆరు ఐదు ఈ తరగతులను కూడా ప్రభుత్వం సిబిఎస్ఈ ద్వారా అఫిలి అఫిలియేషన్ పొందుతుంది దీంతో రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ రేఖ స్టేట్ సిలబస్ అనేది ఉండదు ఇంకా రాష్ట్రంలో స్టేట్ సిలబస్ అనేది ఉండదు ఈ రెండు వేల ఇరవై రెండులో మొదటగా ఎనిమిదో తరగతి విద్యార్థులు ఎవరైతే వస్తారో వాళ్ళు మొదటిసారిగా సిబిఎస్ఈని చదువుతారు ఆ తర్వాత ఇక వాళ్ళకి రాష్ట్ర రా రాష్ట్ర అంటే స్టేట్ సిలబస్ అనేది పూర్తిగా ఇంకా తీసివేయటం జరుగుతుంది ఆ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మూడు సంవత్సరాల పాటుగా మొత్తం ఈ ఎనిమిది తొమ్మిది పది తరగతులు అంతే అదే అదే విధానంలో ఇదే మూడు సంవత్సరాల్లో మిగిలినటువంటి లోవర్ క్లాసెస్ అంటే సెవెంత్ సిక్స్త్ ఫిఫ్త్ మిగిలినటువంటి అన్ని తరగతులను కూడా సిబిఎస్ఈ బోర్డు చేత అఫిలియేషన్ పొందుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాక్చువల్లీగా నిజానికి మనం చూసినట్లయితే మన మన ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్నటువంటి విద్యా విధానం యొక్క సిలబస్ టెక్స్ట్ బుక్స్ కూడా ప్రామాణిక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్సే ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధంగా మన రాష్ట్ర బోర్డును పక్కన పెట్టేసి సిబిఎస్ఈ బోర్డుకి ఎఫిలియేషన్కి వెళ్ళటానికి ప్రధాన కారణం ఏంటంటే ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మార్పులు తీసుకురావటం అలాగే పేపర్ ఎవల్యూషన్లో మూల్యాంకనంలో పూర్తి మార్పులు తీసుకురావాలి అని భావిస్తుంది అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి విద్యార్థులు కొన్ని ప్రశ్నలను బట్టి బట్టి పట్టేసి విషయ జ్ఞానం ఏమీ లేకుండా ఆ క్వశ్చన్లు వస్తే వాటిని మార్కులు తెచ్చుకొని లేక వేరే మార్గాల ద్వారా మార్కులు పొందుతున్నారే తప్ప విద్యార్థులకు అంటే నైంటీ పర్సెంట్ మార్కులు వచ్చినటువంటి విద్యార్థులకు కూడా విషయ పరిజ్ఞానం అనేది లేకుండా పోతుంది అని భావించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది నిర్ణయం తీసుకోవటమే కాకుండా ఇప్పటికే ఒక వెయ్యి తొంభై రెండు స్కూల్స్ని ఎఫిలియేషన్ అనేది పొందింది మిగిలినటువంటి స్కూల్స్ని కూడా దశల వారీగా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎఫిలియేషన్ అనేది పొందుతుంది ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ ప్రస్తుతం అనేది జరుగుతుంది ఇక్కడ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే రానున్న అంటే రెండు వేల ఇరవై రెండులో ఆంధ్రప్రదేశ్ సిలబస్ కానీ ఆంధ్రప్రదేశ్ బోర్డు కానీ ఏమీ ఉండదు ఇక పూర్తిగా ఎనిమిదో తరగతి విద్యార్థులకు సిబిఎస్ఈ విధానం అనేది మొదలు కాబోతుంది ఆ తర్వాత తొమ్మిదవ తరగతి ఆ తర్వాత పదవ తరగతి ఇక్కడ మనం బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పదవ తరగతి విద్యార్థులు ఇక ఈ తొలి అంటే ఫస్ట్ ఫేజ్లో మనం కొన్ని ప్రభుత్వ స్కూల్స్ ఎక్కువ ప్రభుత్వ స్కూల్స్ని ఈ ఎఫిలియేషన్ జాబితాలో చేర్చారు అంటే ఎక్కువ ప్రభుత్వ స్కూల్స్ని ఎఫిలియేషన్ కల్పించడం జరిగింది ఇక మరో విషయం ఏంటంటే ఇవి కేవలం ప్రభుత్వ స్కూల్సే ఎఫిలియేషన్నా లేక ప్రభు ప్రైవేటు స్కూల్స్ కూడా ఎఫిలియేషన్ జరగాల అంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి స్టేట్ బోర్డ్ని పూర్తిగా ఆపేస్తుంది కాబట్టి ఇక ప్రతి స్కూల్ కూడా ఖచ్చితంగా సిబిఎస్ఈ అఫిలియేషన్కి వెళ్ళవలసిందే అది ప్రైవేట్ స్కూల్ అయినా ప్రభుత్వ స్కూల్ అయినా ఖచ్చితంగా సిబిఎస్ఈ ఎఫిలియేషన్లకు వెళ్ళవలసి ఉంటుంది ఈ ప్రాసెస్లో ఇప్పటికే ఒక వెయ్యి తొంభై రెండు స్కూల్స్ని ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిబిఎస్ఈ యొక్క ఎఫిలియేషన్ పొందింది దాంట్లో మనం చూసినట్లయితే ఈ సిబిఎస్ఈ పొందిన అత్యధికంగా మనకు అనంతపురం జిల్లాలో నూట ముప్పై ఏడు స్కూల్స్ సిబిఎస్ఈ యొక్క అఫిలియేషన్ అనేవి పొందాయి ఆ తర్వాత రెండో స్థానంలో కర్నూలు నూట ఇరవై ఎనిమిది మూడో స్థానంలో ప్రకాశం తొంభై నాలుగు ఉన్నాయి ఇక్కడ మీరు చూసినట్లయితే కేటగిరీ వైజ్గా సో కేజీవి అంటే కస్తూరబా గాంధీ బాలికల పాఠశాలలు ఇవి మొత్తం మూడు వందల యాభై రెండు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఈ కస్తూరబా గాంధీ బాలికల పాఠశాలలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మూడు వందల యాభై రెండు స్కూల్స్ సిబిఎస్ఈ అఫిలియేషన్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ వన్ ఎయిటీ ఏపీ రెసిడెన్షియల్ ఏపీ మోడల్ స్కూల్స్ వచ్చేసి నూట అరవై నాలుగు తర్వాత గిరిజన సంక్షేమ స్కూల్స్ వచ్చేసి నూట ముప్పై మూడు జడ్పీ స్కూళ్ళు అంటే మన ఊళ్ళలో ఉన్నటువంటి హై స్కూల్స్ అనమాట జడ్పీ స్కూల్స్ నూట ఇరవై ఆరు బీసీ వెల్ఫేర్ స్కూల్స్ వచ్చేసి డెబ్బై ఎనిమిది ఏపీఆర్ఐఈ సొసైటీ యాభై స్కూల్స్ మున్సిపల్ స్కూల్స్ ఐదు సో ప్రభుత్వ స్కూళ్ళు వచ్చేసి నాలుగు ఇక మొత్తం ఇవి మనకి వెయ్యి తొంభై రెండు స్కూల్స్ వస్తాయి ఇక జిల్లాల వారీగా చూపి చూసినట్లయితే ఏ జిల్లాలో ఎన్ని స్కూల్స్ సిబిఎస్ఈ ఎఫిలియేషన్ వెళ్ళాయో మనం ఒకసారి చూసినట్లయితే అనంతపురంలో అన్ని జిల్లాల కన్నా ఎక్కువగా నూట ముప్పై రెండు స్కూల్స్ ఎఫిలియేషన్ అయ్యాయి నెక్స్ట్ ప్లేస్లో వచ్చినట్లయితే చూసినట్లయితే కర్నూలు నూట ఇరవై ఎనిమిది ప్రకాశం తొంభై నాలుగు గుంటూరు తొంభై ఒకటి చిత్తూరు తొంభై విజయనగరం ఎనభై ఆరు విశాఖపట్నం ఎనభై ఐదు శ్రీకాకుళం ఎనభై నాలుగు వైఎస్ఆర్ వైఎస్ఆర్ జిల్లా ఎనభై మూడు నెల్లూరు వచ్చేసి అరవై తొమ్మిది తూగో తూర్పుగోదావరి వచ్చేసి అరవై ఒకటి పశ్చిమ గోదావరి ఒకటి నలభై మూడు కృష్ణా జిల్లా అన్నిటికన్నా తక్కువగా నలభై ఒక్క స్కూల్స్ అనేవి ఎఫిలియేషన్ అనేవి అయ్యాయి దీనితో మొత్తం వచ్చేసి మనకి ఒక వెయ్యి తొంభై రెండు స్కూల్స్ రాష్ట్రం మొత్తం మీద ఎఫిలియేషన్ అయ్యాయి ఇక ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూగా జరుగుతుంది అంటే ప్రతి స్కూల్ కూడా ఎఫిలియేషన్ అయ్యే వరకు ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది సో కాబట్టి మనం ఇక నుంచి అంటే వచ్చే సంవత్సరం నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులు స్టేట్ సిలబస్ కానీ స్టేట్ ఎఫిలియేషన్ అనేది ఉండదు ప్రతి స్కూల్ కూడా సిబిఎస్ఈ అఫిలియేషన్కి వెళుతుంది అది ప్రైవేట్ స్కూల్ అయినా ప్రభుత్వ స్కూల్ అయినా ఏ ఇతర స్కూల్ అయినా సో కాబట్టి స్టేట్ సిలబస్ అనేది ఆగిపోతుంది ముఖ్యంగా టెన్త్ క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో రానున్నటువంటి సంవత్సరాల్లో వీళ్ళకి స్టేట్ సిలబస్ అనేది ఉండదు సిబిఎస్ఈ సిలబస్తోనే వీళ్ళు ఎగ్జామ్స్ రాయవలసి ఉంటుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్నటువంటి సంచలనాత్మకమైనటువంటి మార్పులకు ఇది ఒక నిదర్శనంగా మనం చూడవచ్చు ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది దీని మీద ఏమైనా కోర్టులకు వెళ్ళే అంటే ప్రైవేట్ స్కూల్స్ కానీ ఏ ఒక్కరు కానీ కోర్టుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయా అంటే దాన్ని కూడా కొట్టి కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అనేది చాలా మంచి నిర్ణయంగా మనకు కనబడుతుంది ఎందుకంటే ద చాలామంది విద్యార్థులు దేశ స్థాయిలో జరిగేటటువంటి నీట్ కానీ అలాగే ఐఐటి మెయిన్స్ అలాగే ఐఐటి అడ్వాన్స్ ఈ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి దీనికి నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి సిబిఎస్ఈ బోర్డుకు గుర్తింపు ఉన్నట్లయితే ఆ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది విద్యార్థులకు కనీసంలో కనీసం ఫిఫ్త్ క్లాస్ నుంచి అందడం ప్ర అందటం అనేది జరిగినట్లయితే వీరు టెన్త్ క్లాస్ పూర్తి చేసేటప్పటికీ సబ్జెక్టులో పూర్తి పరి జ్ఞానం అనేది నాలెడ్జ్ అనేది వస్తుంది దానివల్ల వీళ్ళు నేషనల్ లెవెల్లో జరిగేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆ తర్వాత ఫ్యూచర్లో జరిగేటటువంటి సివిల్స్ ఎగ్జామ్స్ కూడా చక్కగా సక్సెస్ అవుతారు అనేటటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయబోతుంది అనేది విద్యాశాఖ చెప్తుంది మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో మనం వేచి చూడవలసిన అవసరం ఇది ఆంధ్రప్రదేశ్ తీసుకున్నటువంటి గొప్ప ఒక నిర్ణయం సో ఇది ప్రస్తుతం జరుగుతుంది ఇది ఒక రోజుతో జరగదు ఇది కంటిన్యూ ప్రాసెస్ కాబట్టి ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఇది లేటెస్ట్ అప్డేట్ దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ